హలో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటను కొట్టేయండి. అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్ నుండి వస్తాయి. శర్వానంద్ సిద్ధార్థ్ కాంబినేషన్లో అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన మూవీ మహాసముద్రం మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర జోరును చూపించలేకపోతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా 3 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ మూవీ. 2వ రోజు ఈ మూవీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. న్యూ మూవీస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, పెళ్లి సందడి మూవీలు రిలీజ్ అవ్వగా కేవలం మహాసముద్రం మూవీకి 1 కోటి షేర్ మాత్రమే 2వ రోజు వచ్చింది. ఏది ఏమైనా ఈ పర్ఫార్మెన్స్ మూవీకి పెద్ద ఇబ్బందిగా మారిందని చెప్పుకోవాలి. మూవీకి ప్రమోషన్స్ బాగానే చేశారు, కానీ మొదటి రోజు మూవీకి మిక్స్డ్ టాక్ ఉండడం, మూవీ సీరియస్ కథగా సాగడం లాంటివి మూవీ మీద ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. ఎందుకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండడంతో కలెక్షన్స్ ఎక్కువగా అటే వెళ్తున్నాయి. సో మహాసముద్రం మూవీ ఏదో అద్భుతం జరిగితేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ వీకెండ్ కలెక్షన్స్ మూవీకి కీలకం అవ్వనున్నాయి. ఎందుకంటే 2 రోజుల్లో 4 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ మూవీ ఇంకో 10 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తేనే 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని రీచ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.